ఎస్బిటీవీ ప్రేక్షక నమస్కారం. ఇప్పుడు మనం ఆషాఢ మాసం సందర్భంగా మరి పాడ్యమి నుంచి నవమి వరకు గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులుగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం వారాహీదేవి గురించి చెప్పుకుందాం. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి వారాహి నామాలు చెప్పారండి. అవి వారాహి నామాలు ప్రతి వారు ఈ ఆషాఢ మాసంలో చదువుకోవాలి. అవి ఏమిటయ్యా అంటే పంచమి, దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పూత్రిణి, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిఘ్న అనే ఈ 12 నామాలు ఎవరైతే నిత్యం చదువుకుంటారో వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వారాహి 12 నామాలు ఈ 9 రోజుల పాటు ఈ పాడ్యమి నుంచి మరి నవమి వరకు 9 రోజులు వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అందరూ తప్పకుండా ఈ 12 నామాలు చదువుకుంటానాశిస్తూ స్వస్తి.